మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే కళలు, పల్లె పల్లెన పల్లె పట్టణం అనేటువంటి తేడా లేకుండా వాళ్ళ కళ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మిద్దె రాముల గుర్తు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే కళలు, సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ పల్లె పల్లెన పల్లె పట్టణం అనేటువంటి తేడా లేకుండా వాళ్ళ కళ ప్రదర్శనలు ఇస్తున్నారు. అనేక కళారూపాలు ఉన్నాయి. అందులో ప్రఖ్యాతిగాంచింది ఒగ్గు కథ. ఒగ్గు కథ అంటేనే మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మిద్దె రాములు గుర్తొస్తారు. మిద్దె రాములతో పాటు అనేక మంది కళాకారులు ఉన్నారు. ప్రస్తుతం ఒక కళాబృందం ఉంది, రాజు అండ్ టీమ్. సింగారపు రాజు అండ్ టీమ్ ఉంది. వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. వారి యొక్క కళా ప్రదర్శన గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. శివుడు నీ పూజ చిత్తరించాడు బస్వయ్య, నీ పూజ ప్రార్థన ఎత్తను దేవా. కొబ్బరి గుళ్ళల్లా కోడాడకాడు ఆయుర్వేద గుళ్ళల్లా ఆనందం గుళ్ళల్లా పోయాడు కాడనన్నాడు దేవుడే. ఆరవోసింది పాలయ్య గిన్నెల్లా పాలారవోసింది దేవుడా. పిలవరాని పిలుపుల వెళుతుంది లే మల్లికార్జున. పెత్తావు సుక్కబొట్టు పరమనాకాండమాల దేవా. పెళ్లి మీద మళ్ళయ్యకు ప్రేమలు పుట్టి, ఒక మీద మళ్ళయ్యకు బుద్ధులు పుట్టి, ఎప్పుడైతే మనం దాల కొండ చుట్టూ పాతల
వెళ్ళిపోని కానీ చూశారుగా వందలాది మంది కళాకారులు వాళ్ళ యొక్క కళా ప్రదర్శన వివిధ వేదికల మీద ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. అత్యధిక శ్రద్ధతోనే మల్లికార్జున స్వామిని కొలిచేటువంటి ఈ సెక్ట్ అంతా కూడా వారు తనదైన శైలిలో ఒకరేమో ఇది వాయిస్తూ ఉంటారు, తాళం వాయిస్తుంటారు, డోలు వాయిస్తుంటారు, మరొకరు ఆ డమరుకం లాంటిది చేస్తూ వారు ప్రదర్శన చేస్తారు. కాలికి గజ్జ కడతారు, చిందులు వేస్తారు, పిల్లలు వేస్తారు. ఏంటి అసలు ఇది మీకు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ ఒగ్గు కథ సంబంధించిన కళా ప్రదర్శన ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎట్లా వస్తుంది? మాకు మా పెద్దలు పూర్వం నుంచే ఉన్నది ఇది, ఈ వృత్తి ఒగ్గు కథ. ఒగ్గు కథ అంటే డమరకతోటి, తాళంతోటి, డోలుతోటి, కనకదప్పుతోటి. ఫస్ట్ కనకదప్పు ఉండదు, అప్పుడు ఆయుధం దీపంతోటి మెలిగినటువంటి దీపానికి వెలుగుతోటి కథ చెప్పినాం మేము. అప్పుడు కరెంటు లేదు, ఆ లేనప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు రాను రాను ఇది వెనుకకు పడిపోతుంది. ఒగ్గు కథ వెనుకకు పడిపోతుంది కాబట్టి జర ప్రభుత్వం మాకు అందజేయాలి. ఏదన్నా ఏ శాఖ నుంచి అయినా మాకు ఒగ్గు కథ మాకు అచ్చతట్టు చేసి ఈ యొక్క వెనుకబడిపోకుండా ముందు జాగ్రత్త కొద్దీ మాకు ప్రభుత్వం చేపట్టాలని. కళాకారులను ప్రోత్సహించాలే, ప్రభుత్వం ఏ శాఖ అయినా కానీ విలీనం చేసుకొని వీళ్ళకి ఆర్థికంగా చేయుతనివ్వాలని చెప్పి కోరుతున్నారు. ఉన్నత విద్యావంతులు సైతం ఈ రంగంలోకి వచ్చారు. మనతో ఉన్నాడు రాజు, MBA పూర్తి చేసుకున్నారు. రాజ్కుమార్, ఎట్లా అనిపిస్తున్నది ఈ వృత్తి? మీరు MBA చేశారు, అయినా ఉద్యోగాలకి సంబంధించి ప్రయత్నం చేశారు, అయినా ఈ వృత్తిని నమ్ముకొని మీరు ప్రదర్శనలు ఇస్తుంటే ఎట్లాంటి స్పందన వస్తుంది? సార్, నా పేరు రాజ్కుమార్. నేను ఇప్పుడు మా నాన్న ఉదయ చిన్నప్పటి నుంచి మాకు ఈ కళను నేర్పాడు. అయితే జాబ్ విషయం లోపలికి వస్తే మేము ఎక్కువ కాకుండా ఈ ఒగ్గు కథను నమ్ముకొని బ్రతకడానికి ఏంటంటే ఒగ్గు కథను బ్రతికించడానికి మేము ఈ ఒగ్గు కథలో దిగడం జరిగింది. మేము చిన్నప్పటి నుండి మా పెద్ద మనుషులు, మా గురువు గారు, ఈ ఒక ఉద్దేశం మా బోదేలి సింగార బోదయ్య గారు, మక్కపల్లి మల్లేశం గారు, మక్కపల్లి మొండయ్య గారు మా యొక్క కథను ఈ విధంగా చెప్పాలి బిడ్డ, మీరందరూ కూడా ఈ విధంగా ఉండాలి,
అని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున మేము ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేశాము. ఇదే ప్రకారంగా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వంలో ఒగ్గు కథను ప్రాచీనమైంది కాబట్టి కళను అంతరించిపోకుండా ఈ యొక్క కళాకారులను గుర్తించి కథను గుర్తించి ఒగ్గు కథనిస్తే, ఇప్పుడు ఈ పిల్లాడు శ్రీవేశ్వరుడు, ఈయన డిగ్రీ చదివిన పిల్లాడు, మా అన్నయ్య ఇంటర్ చదివిన పిల్లాడు ఉన్నాడు, చదువుకున్న వాళ్ళు కూడా మేము నేర్పడానికి ముందు ఉన్నాం. కళాక్షేత్రాలు కానీ యూనివర్సిటీలు లాంటిది కానీ మా ఒగ్గు కథకు, ప్రతి ఒక్క కళకు ఇది పెడితే చాలా బాగుంటుందని మా ఒక ఉద్దేశం. ఆదరణ ఇవ్వాలి, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము కళను బ్రతికించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మేము కళను బతికించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాం, ఖచ్చితంగా నేర్పిస్తాం సార్. ఒక యూనివర్సిటీ లాంటిది మాకు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కళను బోధించడానికి, కళ అంతరించిపోకుండా మేము చేసడానికి సిద్ధంగా ఉన్నాం సార్. రైట్, మీరు మేకప్ కావడానికి ఎంత టైం పడుతుంది, ఎట్లా అనిపిస్తున్నది మేకప్ చేస్తూ డ్యాన్స్ చేస్తే, ఆదరణ ఎట్లా ఉంది? మేకప్ అవ్వడానికంటే ఓన్లీ 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు పడుతుంది. ఇలా చేస్తున్నందుకు నాకు ఇప్పుడైతే సంతోషంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇది ఇలా రావడం ఇది ఒక వరం, నాకు ఒక ఒగ్గు కథ చెప్పడం కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చెప్పాలి చేయాలి అని. ఫోటోస్ ఇప్పుడైతే సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళను ప్రదర్శిస్తున్నారు? 30-40 సంవత్సరాల. అంటే మా మామ, మా వదలు, మా మామ, మా మామతోటి మేము, మా బామ్మారుదులు, ఇంకా మా అనమాడు, ఇది మా పెద్దలు, మా కుటుంబం మొత్తం, మా మామతోటి మేము, మా తాతతోటి సంతోషంగా ఉన్నాం. మీరు ఇది వాయిస్తున్నారు కదా, ఈ డోలు ఎప్పటి నుంచి వాయిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మేము దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది, 10-12 సంవత్సరాలు అవుతుంది. మా డాడీతోటి నేర్చుకున్నా, మా డాడీ మా సింగారు పోదయ్య, నేను కూడా ఇది నాకు కూడా అంత సంతోషం అనిపిస్తుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు? చిన్నప్పుడు చూసాం. ఆర్థికంగా పర్వాలేదా? పర్వాలేదు. చూశారు కదా, వారు తమదైనటువంటి నిబద్ధతతో ఇదంతా కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆసక్తి ఉన్నటువంటి రంగంలో తమ యొక్క కులదైవం మల్లికార్జున స్వామిని పొగుడుతూ ఆయన గీతాలను ఆలపిస్తూ ఒకవైపు డమరుకం లాంటిది ఇది ప్రదర్శిస్తూనే ఆ డోలు వాయిస్తూ పిల్లను గ్రోవి తాళాలు వివిధ రకాల సంగీత పరికరాలని అలవోకగా ప్రజల ముందుకు తెస్తున్నారు. అంతా కూడా మేము ఇతరులకి నేర్పడానికి సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఒగ్గు కథకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.